గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తే మళ్ళీ అదే థ్యాంక్స్ ఎలా చెప్పాలి, గురుగారు పోసాని గారిని అదే మాట్లాడతాను. సో ఒక సినిమాని చేస్తున్నప్పుడు దీని గురించి చాలా గొప్పగా ఫీల్ అవుతూ హిట్ అవుతుంది కనబడిన వాళ్ళందరికీ వేరే షూటింగ్ సెట్స్లో చెప్తూ మళ్ళీ హిట్ అవ్వాలని కోరుకుంటూ, హిట్టే కాదు ఇది ఒక రెఫరెన్స్ లాగా, ఫ్యూచర్ ఇలాంటి కథలు తీసేటప్పుడు ఇది ఒక రెఫరెన్స్ లాగా, ఒక ఫిల్మ్ కల్ట్ ఫిల్మ్ లాగా ఒక స్టాండర్డ్ సెట్ చేస్తుంది డైరెక్టర్ గారిని ఇన్ని మాటలు చెప్పి అయ్యాక రేపు రిలీజ్ అయ్యాక నిజంగా జరిగితే ఉన్న ఆనందం ఆ కిక్కే వేరప్పా. ఎందుకంటే ఇదే అనుకోకుండా సినిమా హిట్ అయిపోయిందా అనుకోలేదే అండం వేరు, అనుకున్నది అంతలాగా హిట్ అవుతుంది దాని కిక్ వేరు. ఇలాంటి సినిమాని అంత హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులు అందరికీ, సినిమా అభిమానులందరికీ ముందు థ్యాంక్స్ చెప్పుకొని ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే ఇలాంటి సినిమాలో హీరో హీరోయిన్, ముఖ్యంగా హీరో పాత్రలు డెఫినెట్గా వాళ్ళని బట్టే ఉంటుంది సినిమా, అదే వాటితో పాటు ప్రతి పాత్రకి పేరు వచ్చింది. అంత గొప్పగా శ్రద్ధగా శిల్పం చెక్కినట్టు ఆయన చెక్కి అంత సహజంగా ఆ శిల్పి అయిన అంత నిజాయితీగా ప్రతి పాత్ర ఇవాళ మాట్లాడుకుంటున్నారు. అంటే అపార్ట్ ఫ్రమ్ హీరో హీరోయిన్, ఇంకో హీరోయిన్ కాకుండా పోసాని గారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఫాదర్ రోల్స్ నుంచి ఇవాళ ఫ్రెండ్ క్యారెక్టర్స్ నుంచి రవిప్రకాష్ గారైనా, ఇంకా సుబ్బరాజ్ గారిది అయితే నాకు చాలా బాగా నచ్చింది సార్ ఆయన పర్ఫార్మెన్స్, ఈ సినిమాలు నాకు కొత్తగా అనేరు ఆయన. అలా ప్రతి పాత్ర శివ, ఇంకో ఆయన ఉంటారు పాన్ పరాగ్ వేసుకొని చెప్పి, ఎవ్రీ క్యారెక్టర్ అంత నిజాయితీగా డిజైన్ చేసిన విధానం, డిజైన్ చేశాక అవి ఏవో దీనివల్ల బోర్ కొడుతుందో ఏదో లేపేయకుండా ఇమోషన్ని క్యారీ చేసిన గట్స్ డైరెక్టర్ గారికి, ప్రతి పాత్ర సపోర్ట్ చేసింది అంత గొప్పగా. అలాగే నాకు ప్రవీణ్ పూడి గారు కూడా ఈ సినిమాలో, సారీ సార్ అది ఏదో ఎస్కేపిస్ట్ ఎంటర్టైన్మెంట్ కటింగ్ కాకుండా ఆయన చేసిన కటింగ్ ప్రవీణ్ పూడి గారు నాకు చాలా నైజ ఇది వచ్చింది. ముఖ్యంగా సినిమా చేసేసాక కారులోన కానీ ఇంట్లో ఎప్పుడన్నా యూట్యూబ్లో వేస్తే ఆ సాంగ్స్ హాంట్ చేసిన విధానం చూస్తే మరింత కాన్ఫిడెన్స్ పిక్చర్ మీద వస్తుంది. అలాంటి సాంగ్స్ ఇచ్చిన గోపీసుందర్ గారికి, లిరిసిస్ట్కి, సరస్వతి పుత్రులందరికీ, తమన్ గారు ఆర్ఆర్ అయితే సార్ మా తమ్ముడు యుఎస్ నుంచి గోల పెట్టేశాడు చూసి, అప్ప ఆయన ఆయన రిధమ్ సినిమాని లెవెల్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళింది. అంటే మిడిల్ క్లాస్ నుంచి ఓవర్ బోర్డ్కి వెళ్ళిపోకుండా అలా అని చెప్పి కొన్ని సిచ్యువేషన్స్లో అక్కడే ఆగకుండా ఇంకొంచెం లిఫ్ట్ చేసి ఒక పెక్యులర్ సాఫ్ట్ జోన్లో ఆయన అలా లేపే ఇచ్చిన ఫైట్ సీన్స్కి చాలా ఆశ్చర్యం వేసింది. లేపారు అక్కడ కొంచెం ఒక స్టెప్ మీదకేశారు ఆయన ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ డైరెక్షన్కి, ఫోటోగ్రఫీకి. మేము సహజంగా ఇవాళ స్క్రీన్లో కనపడడం అనడానికి విష్ణు శర్మ గారు ఫోటోగ్రఫీ ఆయన పెట్టిన రొటీన్ యాంగిల్స్ కాకుండా ఆయన క్యాప్చర్ చేసిన విధానం కానీ కొత్తగా అనేం అతని లైటింగ్లో కానీ ప్రతి ఆర్ట్ డైరెక్షన్లో కానీ అలా ప్రతి పాత్రకి ముఖ్యంగా ఇవాళ ఎంత పేరు వచ్చిందంటే సమ్మర్ బూస్టర్ మా అందరికి. ఈ సమ్మర్కి ఒక సినిమా ఎంత బాగా ఆడితే ప్రతి వాళ్ళు పొగుడుతుంటే ఫోన్లు చూసి, ఫోన్లోని ఒక మిడిల్ క్లాస్ని యూత్ చూస్తారా ఇలా ఉన్నారు నెట్కి అలవాటు పడ్డారు ఏంటంటే ప్రతివాడు మిడిల్ క్లాస్, ధీరుభాయ్ అంబానీ అయినా మిడిల్ క్లాస్ టచ్ చేసే మీదకి వెళ్తారు. సో అది ఎప్పటికీ అన్నంలాగా విసుగెత్తదు, అన్నం ముందు కూర్చున్నప్పుడల్లా మనకు విసుగెత్తదు ఇన్నేళ్ళైనా అన్నం లాంటిది ఈ సినిమా. అంత గొప్ప సినిమా తీసిన శివ నిర్వాణ గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. అలాగే మా నాగ చైతన్య గారికి, నాకు ఎస్పెషలీ ఫస్ట్ ఆఫ్ నాగ చైతన్య గారు ఇంత గొప్ప ఇంతలాగా ఈయన ఎలా చేశాడు అన్నది ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా ఉంది సార్. అంత బాగుంటుంది ఆయన పర్ఫార్మెన్స్, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది బట్ ఫస్ట్ హాఫ్ ఆయన క్యారీ చేసిన విధానం, ఆయన దివ్యాంశ గారు ఇద్దరు ఆ లవ్ ట్రాక్ కానీ అది ఎంత క్లాసిక్ ఏదో టైటానిక్ సినిమా చూసిన ఫీల్ కలిగిన విధానం. ఇంకా సెకండ్ హాఫ్ సమంత గారి గురించి ఎంత చెప్పినా తక్కువే, అందరూ ఆవిడ ఎలాగో చేస్తారన్న ఆవిడ స్థాయి అలా అయిపోయారు. సో ప్రతి పాత్రకి ముఖ్యంగా మా గురుగారు పోసాని గారు ఆ ఎక్స్ప్రెషన్లో ఆయనతో ఎప్పుడు నా కాంబినేషన్ పడినా ఒక్కొక్కసారి డైలాగ్ మర్చిపోతాను, మళ్ళీ నవ్వితే ఆయన డిస్టర్బ్ అవుతారు పోసాని గారు, ఆయన అదో భయం ఆయనతోటి. ఆయన చూసేసి ఆ ఎక్స్ప్రెషన్లోంచి ఆయన ఇచ్చే డైలాగ్ కానీ ఈ సినిమా ప్రతి వాళ్ళకి మాకు ఒక అద్భుతమైన జర్నీ, మా జీవితంలో గుర్తుండిపోయే అతి కొద్ది సినిమాలు. మేము షూటింగ్ చేస్తున్నప్పుడు ఉన్న మజిలీ చూశాక రిజల్ట్ వేరు, అది కూడా మాకు అద్భుతమైన ఫీల్ కలిగించిన. ముఖ్యంగా సాహు గారపాటి గారికి, హరీష్ పెద్ద గారికి అందరికీ నా మనఃపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్.